శుభం యాదవ్. వృషభ రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు ప్లస్ ఉండడం అదొక యోగము. అలాగే మనం తీసుకుంటే ఏంటంటే శుక్రుడు యొక్క ప్రభావం కూడా చక్కగా ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ద్వితీయ స్థానంలో రాహు ప్లస్ బుధుడు కూడా ఉన్నాడు. అక్కడ రాహు ద్వితీయ స్థానం ఉండడం వల్ల పెద్ద నష్టం కాదు. ఇప్పుడు కారణం ఏంటంటే గురుదృష్టి కుటుంబ స్థానం పడింది కాబట్టి. అలాగే తృతీయంలో రవి వచ్చేస్తాడు, విక్రమస్థానం రవి వస్తాడు. పాపగ్రహాలు 3, 6, 11 స్థానం అంటే శుభాన్ని సూచిస్తాయి. అంచేత 3 ఇంట్లో వాడు ఉండి లాభాన్ని చూస్తున్నాడు. అంచేత డెఫినెట్గా కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా ఒక ప్రమోషన్ కానీ డెవలప్మెంట్స్ కానీ తర్వాత ఒక స్థిరత్వం రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతుంది. తర్వాత ఇక్కడ గురువు యొక్క దృష్టి లేకపోయినప్పటికీ అష్టమంలో గురుడు కేతు ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో ఉన్న శని ఒక యోగాన్ని ఇస్తాడు. భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శని విపరీత రాజ్యం ఇస్తాడని చెప్పి ఒక శాస్త్రంలో కూడా ఉంది కాబట్టి ఆ శనీశ్వరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అది ఒక మంచి పని చేస్తాడు తప్ప చెడు చేయడు. సో అది ఒక బెనిఫిట్. లాభంలో కుజుడు, ఆస్తి వ్యవహారాల్లో కానీ స్థిరాస్తులు పెంచుకోవడంలో కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తే మాత్రం సక్సెస్ఫుల్ అనేది బాగా కనిపిస్తుంది. చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కోవడం కూడా ప్రయత్నం చేస్తే దానికి కావాల్సిన అడ్వాన్స్ కానీ మీరు ఇవ్వగలిగితే ఆ ప్లాట్ మీ సొంతం అయిపోతుంది. ఏమాత్రం భయపడక్కర్లేదు. అంటే ఎంత ఖరీదైన ప్లాట్ అయినప్పటికీ టోకెన్ అడ్వాన్స్ కానీ 15 రోజుల్లో కానీ ఇవ్వగలిగితే డెఫినెట్గా అందులో ఒక సక్సెస్ అనేది మీరు చూసే అవకాశం బాగా కనబడుతుంది. సో ఆ విధంగా ముందుకెళ్ళచ్చు. తర్వాత ఇక్కడ వృషభ రాశిలో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ ఫిలిం రంగం అంటే ఇండస్ట్రీ హీరోస్ హీరోయిన్స్ తర్వాత కళారంగంలో ఉన్నవాళ్ళకి కానీ తర్వాత లలిత కళలో ఉన్నవాళ్ళు కానీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఆర్గనైజ్గా ముందుకెళ్తే ద సక్సెస్ అనేది దానికి శ్రీకారంగా చుట్టగలిగితే డెఫినెట్గా ద లైఫ్ టర్నింగ్ పాయింట్లో గుడ్ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్ట్గా వృషభ రాశి వారికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన బెనిఫిట్ మీకు కలిసి వచ్చే అంశంగా కనబడే అవకాశం ఉంటుంది. ఆ విధమైన అనుగ్రహం ముందుకెళ్లే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇందులో ఉన్నతమైన చదువులు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో బలహీనపడే అవకాశం ఉంది. అందుకు కావాల్సిన అనుగ్రహం పూర్తిగా లేదు. నవంబర్ తర్వాత మళ్ళీ కనిపిస్తుంది, ప్రస్తుతానికి అయితే తెలియలేదు. సో ఆ విషయాన్ని కొంచెం పక్కన పెట్టడం చాలా మంచిది. రియల్ ఎస్టేట్ అయిపోయిన తర్వాత స్టీలు సిమెంటు ఐరన్ తర్వాత స్క్రాప్ బిజినెస్ తర్వాత ఆయిల్ ఇండస్ట్రీ ఆటోమొబైల్స్ ఇటువంటి వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళందరికీ ఆర్గనైజ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొత్త అంశాలన్నీ ఆరంభమవుతాయి. దాంట్లో సక్సెస్ మళ్ళీ మొదలవుతుంది. ఈ సంవత్సరం ఈ నెల నుండి మొదలవుతుంది. అంచేత అందులో ముందు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఇక పోతే మీరు చేసుకోవాల్సిన మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చండీ మంత్రాన్ని సాధన చేసుకో ఉద్దేశం ఉంటే చండీ మంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నించండి. దానివల్ల కూడా కొంత నష్టాన్ని జరిచూచకుండా కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళిపోవచ్చు. ఈ 15 రోజులు 15 రోజుల తర్వాత వచ్చే అంశాల గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. ఏదైనప్పటికీ ఈ మంత్రమే శరణ్యం అనుకుంటూ చండీ మంత్రాన్ని చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజయోగం కలుగుతుంది. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.